ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి త్రుటిలో ప్రాణప్రాయం నుంచి బయటపడ్డారు ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఉక్రెయిన్ అధ్యక్షుడు భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీకొంది ఈ ఘటనలో జెలిన్స్కి స్వల్పంగా గాయపడ్డారు ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి వెల్లడించారు అధ్యక్షుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తీవ్రమైన గాయాలేమీ కాలేదని అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిఫోరిఫ్ వెల్లడించారు ఈ ప్రమాదానికి కారణమైన ప్యాసింజర్ కారులోని వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని జెలెన్స్కి సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇజియం ఉక్రెయిన్లో కీలకమైన రవాణా కేంద్రం రష్యా దళాలపై ఎదురుదాడి చేసి కొట్టిన ఉక్రెయిన్ సేనలకు జెలెన్స్కి ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ యాక్సిడెంట్ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది